have a concern, you should have a sympathy towards the poor. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులు అవి వస్తాయి. డెఫినెట్ గా మార్క్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది, డాక్టర్ అవుతారు. కానీ నేను మీకు లాస్ట్ గా చెప్పదలుచుకుంది, డాక్టర్ గా జీవితంలో పేదవాళ్ళని ఎప్పుడూ మర్చిపోకండి. ఆపదలో ఉన్నవాడిని బాగా కాపాడే విధంగా డాక్టర్లు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఐ ఫినిష్ అప్ మై స్పీచ్. ఒక నా ఫ్రెండ్ వాళ్ళ మా ఎల్డర్ వాళ్ళ సన్ను ఇట్లే బాగా చైతన్యాలు చదివించాడు, బ్రహ్మాండంగా ర్యాంక్ వచ్చింది, డాక్టర్ అయినాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి వెళ్ళాడు. ఆ టైం స్లాబ్ లో వాళ్ళు ఇంటికి వచ్చినాడు, పీజీ ఎగ్జామ్ రాసినాడు, హాలిడేస్ వచ్చినాయి, పీజీ రిజల్ట్స్ రాలేదు. ఫాదర్ అండ్ సన్ ఫ్యామిలీతో పాటు అమ్మ నాన్న చెల్లె అందరూ కార్లో సినిమాకి వెళ్తున్నారు. సినిమాకి వెళ్తుంటే ఫాదర్ డ్రైవ్ చేస్తున్నాడు, మదర్ ముందు కూర్చుంది, చెల్లి ఆయన వెనుక కూర్చున్నాడు. వెళ్తా ఉంటే రోడ్డు మీద ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ బైక్ మీద నుంచి ఒక ఆయన పడిపోయి రక్తం కారుతా ఉంది. సినిమా అనేమో ఫస్ట్ షో 6:00 ఇస్ ద మూవీ టైం, 5:45 ఇస్ అప్పుడు జరుగుతున్న టైం. ఫాదర్ ఈజ్ లుకింగ్ ఎట్ టువర్డ్స్ హిస్ సన్. ఆయన ఏమనుకున్నాడంటే సన్ డాక్టర్ కదా, దిగి వెంటనే ఆ బ్లడ్ గారుతున్నటువంటి రక్తం గారుతున్నటువంటి పేషెంట్ ను కాపాడతాడేమోనని ఫాదర్ సన్ వైపు చూస్తున్నాడు. సన్ ఏమంటున్నాడంటే నాన్న సినిమాకి లేట్ అవుతుంది, 15 నిమిషాలు ఉంది, ట్రాఫిక్ జామ్ అయింది, టేక్ లెఫ్ట్ అండ్ లెట్స్ గో ఫ్రమ్ రైట్ సైడ్ సో దట్ వీ కెన్ రీచ్ ద థియేటర్ అంటున్నాడు. ఏం చేయాలి మనం? సినిమా చూడాలా? రక్తస్రావంలో ఉన్నటువంటి పేషెంట్ ను కాపాడాలా? సో నాకు మీలో అలాంటి డాక్టర్లు కావాలి. నాకు మీలో అలాంటి కన్సర్న్, ఒక సింపతి ఉన్నటువంటి డాక్టర్లు కావాలన్నదే నా రిక్వెస్ట్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎప్పుడు కూడా జీవితంలో ఏదైనా సంపాదించగలుగుతాం, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది యూ షుడ్ బికమ్ ప్రో పూర్. ఆపదలో ఉన్న వాడిని కాపాడటంలో ఉండే ఆనందం ఏ సంపదలు ఏ పదవిలో కూడా ఉండదు. అలాంటి ఒక మంచి డాక్టర్లు మీలో ఉండాలి, ఒక కన్సర్న్ ఉండేటువంటి డాక్టర్లు మీలో ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 400కి 400 మీరందరూ కూడా డాక్టర్.